హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను పదిహేను నిమిషాల్లో కడాయిలో కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు అదిరిపోద్ది ఒక్కసారి నేను చెప్పినట్టు కొత్తిమీర పులావ్ ట్రై చేయండి రైస్ అస్సలు ముద్దగా విడివిడిగా ఉంటుంది మీరు వీడియోలో చూస్తారు కదా రైస్ ఎంత విడివిడిగా ఉందో ఈ కొత్తిమీర పులావ్తోని కొంచెం రైతా చేసుకోండి రెండు కాంబినేషను చాలా బాగుంటుంది ఇది లంచ్లోకైనా లంచ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ కొత్తిమీర పులావ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఈ కొత్తిమీర పులావ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ తోని బాస్మతి రైస్ తీసుకోవాలి తీసుకునేక ఒక మూడు సార్లు చక్కగా కడిగి పెట్టుకోవాలి కడిగాక ములిగినంత నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా బాస్మతి రైస్ నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా అలాగే పొడువుగా కుక్ అవుతుంది అందుకే కంపల్సరీ ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోని ఒక ఎనిమిది వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకోవాలి అలాగే అల్లము ఒక మూడించు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పెద్ద పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు వేశాక కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర ఇక్కడ నేను ఒక కప్పుతో తీసుకున్నాను చిన్న కట్టలైతే మూడు కట్టలండి చక్కగా కడిగి తీసుకోవాలి అలాగే పుదీనా వేసుకోవాలి పుదీనా ఇక్కడ నేను పావు కప్పు వేసుకున్నాను ఒక కప్పు కొత్తిమీరకి పావు కప్పు పుదీనా పర్ఫెక్ట్గా సరిపోతుంది పుదీనా వేసుకున్నారనుకోండి ఈ కొత్తిమీర పులావ్ ఇంకా రుచిగా ఉంటుంది అందుకే పుదీనాని స్కిప్ చేసుకోకుండా వేసుకోవాలి అలాగే నిమ్మకాయ వేసుకోవాలి ఇక్కడ నేను సగం చక్క వేసుకున్నాను పూర్తి నిమ్మకాయ వేసుకోకండి సగం చెక్క ఇలా పిండుకొని వేసుకోవాలి నిమ్మకాయ వేసిన వల్ల కూడా ఈ కొత్తిమీర పులావ్ ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతకన్నా ఎక్కువ వేసుకోకండి ఇలా మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేశాక ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోవాలి అలాగే యాలకులు ఒక నాలుగు తర్వాత బిర్యానీ పువ్వులు ఒక రెండు దాల్చిన చెక్క మీడియం సైజ్ది ఒకటి ఐదు ఆరు లవంగీలు వేసుకోవాలి వేసాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఇక్కడ నేను మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మటర్ వేసుకోవాలి గ్రీన్ పీస్ అంటారు కదా నేను ఇక్కడ ఒక పిడికిడి వేసుకున్నాను గ్రీన్ పీస్ క్యారెట్ వేసిన వల్ల ఈ కొత్తిమీర పులావ్ ఇంకా రుచిగా ఉంటుంది ఇలా వేసాక ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పిడికిడు వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేశాక ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ నే కదా ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి అదే మిక్సీ జార్ లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకొని వేసేసుకోవాలి వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ నుంచి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ బాస్మతి రైస్ ని వేసుకోవాలి ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ రైస్ అంతా వేసుకొని ఫ్లేమ్ ని లో చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వల్ల రైస్ కొంచెం క్రిస్పీ అవుతుంది రైస్ విడివిడిగా కుక్ అవుద్ది అలాగే తింటున్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది అందుకే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగానే వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇలా ఈ రెండు వేసాక చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రెండు ఈ రైస్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ రైస్ చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసం పావు వేసుకోవాలి గ్లాసం కాదండి గ్లాసం పావు ఎందుకంటే గ్లాసు నర వేసుకున్నారనుకోండి రైస్ కొంచెం ముద్దగా అయిపోద్ది కొంచెం తక్కువ వేసుకుంటే రైస్ విడివిడిగా వస్తుంది మీకు నేను వీడియో పులు ముందు చూపించాను కదా అలా విడివిడిగా వస్తుంది ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను అనుకోండి ఈ పులావ్ ఇంకా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకోవాలి ఇక్కడ చూడండి రైస్ పైన కనిపిస్తుంది కదా లోపల వాటర్ ఉండాలి పైన మాత్రం వాటర్ ఉండకూడదు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకోండి కుక్ అయిందో లేదో మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్ అంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి స్టవ్కి రెండు ఫ్లేమ్స్ ఉంటాయి కదండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది చిన్న ఫ్లేమ్లో లో చేసుకొని పెట్టుకోండి ఒక ఎయిట్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఎంత బాగా కుక్ అవుతే రైస్ అంత విడివిడిగా కుక్ అవుతుంది ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బట్ వెంటనే మీరు సర్వ్ చేసుకోకూడదు ఎందుకంటే లోపల కొంచెం తడితడిగా ఉంటుంది చూస్తున్నారు కదా అందుకే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఆవిరి వల్ల రైస్ విడివిడిగా కుక్ అవుతుంది అలాగే తడి లేకుండా ఉంటుంది ఇంకా పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి రైస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది తడి అస్సలు లేదు పొడి పొడిగా ఉంది కదా రైస్ విడివిడిగా కూడా మీకు కనిపిస్తుంది కదా ఒక డౌట్ ఉంటుందండి అందరికీ వాటర్ కొంచెం తక్కువ వేస్తాం కదా అడుగు పెట్టేస్తుందేమో అని మీరు వీడియోలో చూస్తున్నారు కదా అడుగు ఏమైనా పట్టిందా చూడండి నేను చెప్పినట్టు ఈ టైమింగ్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కొత్తిమీర పులావ్ అంతేనండి రెడీ అయిపోయింది కొత్తిమీర పులావ్ ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే కొంచెం రైతా చేసుకోండి ఈ రెండు కాంబినేషను చాలా బాగుంటుంది సో నచ్చిందా వీడియో నచ్చిందనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్